రే టాఫిక్ అండ్ దన్రాజ్ నెక్స్ట్ వీక్ మన క్లయింట్ ఇండియా విజిట్ చేస్తున్నాడు. మన ఆఫీస్కి వచ్చి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తాడు. మనం రెడీగా ఉండాలి, డేటా అంతా రెడీ చేసుకో. ఓ అవునా, సరే అన్న, క్లయింట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసి ఉంచుతా. ఆ పీపీటీస్ అవన్నీ నువ్వు చూసుకో, ఏది మిస్ చేయకు, సరేనా? అలాగే వాడి స్టే గురించి అడ్మిన్ టీమ్ తో మాట్లాడు. మంచి ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేయమని చెప్పరు. క్లయింట్ ఎట్లా యుఎస్ కెళ్ళే కదా వచ్చేది, డ్యూటీ ఫ్రీ కెళ్ళి ఒక రెండు స్కాచ్ బాటిల్ ఇమ్మని చెప్పనా? మెట్ తో కొడతారు, వచ్చేది మన ఆఫీస్ క్లయింట్ రా, నా బామ్మర్ది కాదు. కనీసం చాక్లెట్స్ అయినా తెమ్మనన్న. రే ఏంద్రా మీరు ఇలా ఉన్నారు, యుఎస్ చాక్లెట్లే కదా నేను కొనిస్తాను రా బాబు. ఆ క్లయింట్ గారి దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడి గబ్బులు ఏపద్దు. ఇదంతా కాదు కానీ, మీటింగ్లు అవన్నీ అయిపోయాక ఆ క్లయింట్ గారిని హైదరాబాద్ విజిట్ తీసుకెళ్లి దగ్గరుండి మొత్తం అన్ని చూపించాలి. టాఫిక్ ఆ పని ఇదే. ఏ పోవాలి, ప్రతిసారి ఇదో పెంట పని చెప్తా నాకు, నేను వెళ్ళను, కావాలంటే జోన్ పంపించు. రే జో ఎలా వెళ్తుందిరా, తనకు బోల్డ్ వర్క్ ఉంది, కుదరదు కానీ ఓ పని చేసి దండరాజు తీసుకెళ్ళు. అయినా మన క్లయింట్ మనమే చూసుకోవాలరా, ఇంకెవరు చూసుకుంటాడు? ఆహా, వచ్చే క్లయింట్ జెంట్స్ కాబట్టి నన్ను తీసుకెళ్లి హైదరాబాద్ చూపించుకుంటున్నాం. అదే లేడీస్ వస్తే కంపెనీ పేరు మీద ఇన్నోవా కార్ బుక్ చేసుకుని దగ్గరుండి హైదరాబాద్ మొత్తం తిప్పి బిర్యానీలు తినిపించి ఇరానీ చాయ్ తాగించి నైట్ కేమో పార్టీలు తీసుకెళ్తావు. మంచి ఆటగానివే అన్నా, నీకు సాయన్న పేరు ఊరికనే ఎట్లే అన్నా? నువ్వు నోరు మీద, నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తాను రా టాపిక్, అలా తప్పుగా మాట్లాడకు. అయినా క్లయింట్ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, క్లయింట్ ని బాగా చూసుకుంటే వాడు మనల్ని బాగా చూసుకుంటాడు. చెల్లి చెప్పు, నీకు కూడా పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలుసు. అన్నా ఈ లొల్లంతా ఎందుకు చెప్పు, నువ్వు మన క్లయింట్ గారిని కాల్ చేసి ఇండియాకి రావద్దని చెప్పు. వాటి టీం నుండి ఒక పత్తి లాంటి ఫారెన్ టూ ఫారెన్ గర్ల్స్ ని రమ్మని చెప్పు, మేము చూసుకుంటాం. ఏం టాపిక్? అంటే ఏంద్రా, నన్ను బ్రోకరేజ్ చేయమంటావా, నన్ను వెళ్ళి బ్రోకరేజ్ చేయమంటావా అంటున్నా? యూజ్లెస్ ఫెలో. క్లయింట్ ఇండియాలో ల్యాండ్ అయినప్పటి నుంచి వాడు రిటర్న్ యుఎస్ ఫ్లైట్ ఎక్కే దాకా వాడి బాధ్యత మొత్తం మీ ఇద్దరిదే. ఏదన్నా తేడా వచ్చిందో నాలో మాన్స్టర్ చూస్తారు. బ్లడీ నాన్సెన్స్. ఎలాడే